రికమెండేషన్తో దేవాలయం దర్శనం చేయవచ్చా? చేయకూడదండి. భగవంతుడి దగ్గరికి వెళ్ళేది, దేవాలయాల దగ్గరికి వెళ్ళేది కొంచెం ఎక్కువ సమయం కేటాయించుకోవడానికి. సరే, నీకు ఐశ్వర్యం ఉందనుకోండి, దేవాలయ నిర్వహణ వాళ్ళు టికెట్లు పెట్టుంటారు కదా, దర్శన టికెట్లు, ఉత్సవం టికెట్లు, పూజా కార్యక్రమం టికెట్లు, అలాంటి వాటితో ప్రత్యేకమైన దర్శనంలో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఉదాహరణకు తిరుపతి వెళ్తాం, మేము తిరుపతి వెళ్ళామండి, 2 నిమిషాలు దర్శనం తీసుకొచ్చాం అంటాడు. తిరుపతి వెళ్ళి కూడా 2 నిమిషాల్లో వచ్చేస్తున్నావు అంటే, భగవంతుడి దగ్గర 2 నిమిషాల కన్నా ఎక్కువ గడపలేని పరిస్థితిలో ఉన్నావంటే భగవంతుడు మాత్రం నీకేమిస్తాడు? మరి అక్కడ భక్తులు అందరూ కూడా గోవిందా గోవిందా అని అరుస్తూ ఉంటారు. ఆ గోవిందనామస్మరణం అంతసార్లు నువ్వు చేయగలవా? కానీ అంతమంది గొంతులోంచి వచ్చిన గోవిందనామస్మరణం ఒక్కసారిగా నీ మనసులో పడేది అక్కడ ఎక్కువసేపు కాలక్షేపం చేస్తేనే. భగవంతుడి దగ్గర ఎక్కువసేపు కాలక్షేపం చేయడానికి, నీకు భగవత్ సన్నిధిలో కాలక్షేపం చేయడానికి కూడా సమయం లేనంత బిజీగా స్వామివారి దగ్గర నీ నటన చూపిస్తే స్వామివారు నీకు ఇచ్చే ఫలితాలు కూడా నటనతోనే ఉంటాయి. వెళ్ళేది దేనికి అక్కడ? ప్రశాంతితం కోసం. దానికోసం త్వరగా వచ్చేయడం కోసం ఎందుకు అక్కడికి వెళ్ళడం? అది ఒక 4 చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు ఒక్కసారి ఒక చిన్న విషయం చూడండి, మీరు తొందరగా వెళ్ళి తొందరగా రావాలనే ఉద్దేశంలో అందరితోనూ సంభాషించిన మనసులో పడంగానే తిరుపతి వెళ్దామని రికమెండేషన్ కోసం చేసిన ప్రయత్నాలు, ఫోన్ కాల్స్ అన్నీ కూడా 2 సెకండ్లు 2 నిమిషాలు మాట్లాడడం లిస్ట్ అవుట్ చేసుకోండి. అంత సమయం కూడా అక్కడ ఉండరు మీరు స్వామి సన్నిధిలో. దానికంటే చక్కగా ఏదైనా టికెట్లు కొనుక్కుని 1 గంట 2 గంటలు లైన్లో నిల్చుంటే స్వామివారి దగ్గర స్వామివారికి ప్రీతికరమైనటువంటి విష్ణు సహస్రనామం 11 సార్లు పారాయణ చేయొచ్చు. మీకు నోటికి రాకపోతే హాయిగా వినొచ్చు. లేదు, భక్తులు చక్కగా గోవిందనామస్మరణ చేస్తూ ఉంటారు, వినొచ్చు. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి చక్కగా ఎక్కువ సమయం అక్కడ భగవన్ నామం చేస్తూ కాలక్షేపం చేస్తారు. అందుకోసమే దారి నడకన మెట్ల నడక నడుచుకుంటూ ఎక్కమనే కారణం. కారణం అంటే స్వామి చేరాలనే ఉద్దేశంతో మనసు స్వామివారి మీద నిశ్చలంగా అట్టేపెట్టి భగవన్ నామం చేస్తూ ఎక్కాలి కదా. ఊరికి నడుచుకుంటూ ఎక్కమన్నారు కదా అని చెప్పి సినిమా కబుర్లు చెప్పుకుంటూ ఎక్కడం కాదు, నడుచుకుంటూ భగవన్ నామం చేస్తూ ఎక్కుతాం. ఇంత ఎక్కువ సమయాన్ని భగవన్ నామం కోసం కేటాయించేటువంటి అవకాశం స్వామివారు మనకిస్తున్నాడు. అలాగా ఒక తిరుపతి అంశమే కాదు, ఏ క్షేత్రమైనా సరే అవకాశం ఉంటే సర్వదర్శనంలో చక్కగా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఎక్కువ సమయం భగవంతుడి యొక్క సన్నిధిలో కాలక్షేపం జరుగుతుంది. మరి ఇంకా లేదు, మీకు శక్తి ఉంది, చక్కగా టికెట్లు కొనుక్కోండి. ఆ సేవా టికెట్లు కొనడం మూలంగా దేవాలయ నిర్వహణకి మీ యొక్క ద్రవ్యం చక్కగా అక్కడ ఉపయోగపడుతుంది. ఆ సమయంలో కొంచెం ఎక్కువ టైం అక్కడ కాలక్షేపం చేస్తాం, సేవా టికెట్లు తీసుకున్నప్పటికీ కూడా అక్కడ భగవన్ నామం చేస్తాం. భగవన్ నామం చేయాలి, దేవాలయంలో కూర్చుని చేయాల్సిన పని ఏమిటంటే అక్కర్లేని కబుర్లు చెప్పుకోవడం కాదు, భగవన్ నామమే చేయాలి. అలా భగవన్ నామంతో కాలక్షేపం చేస్తాం కాబట్టి మన యొక్క పనులన్నీ కూడా భగవంతుడు తొందరగా అనుగ్రహించి మన పనులు పూర్తి చేసే అవకాశం వస్తుంది. అందువల్ల దేవాలయానికి వెళ్ళడానికి త్వరగా వచ్చేసామండి, 2 నిమిషాల్లో వచ్చాం, 10 నిమిషాల్లో దర్శనం అయిపోయింది, 1/2 గంటలో వచ్చేసామండి అంటే అది 10 మందికి చెప్పుకోవడం గొప్ప కోసం చెప్పేసి ఈ రికమెండేషన్ చుట్టూ తిరగడం కంటే కూడా చక్కగా ద్రవ్యాన్ని ఖర్చు పెట్టండి. మీరు సంపాదించిన ద్రవ్యాన్ని ఖర్చు పెట్టి టికెట్లు కొనుక్కోండి, లైన్లో నిల్చోండి, ఎక్కువసేపు దైవ సన్నిధిలో కాలక్షేపం చేయండి. దాని మూలంగా పుణ్యం పురుషార్థం వస్తాయి. పరిగెత్తుకుంటూ వెళ్ళి హడావుడిగా వచ్చేసి మీరు చేసే ఇతరత్ర కార్యక్రమాలు ఏముండవు ఆ రోజున, సమయమంతా వృధానే చేస్తారు. ఆ వృధా బయట ఎక్కడో చేయడం కంటే ఆ కాలం మొత్తాన్ని కూడా భగవంతుడి సన్నిధిలో కాలక్షేపం చేస్తే పుణ్యం మిగులుతుంది, కార్య విజయం వస్తుంది, భవిష్యత్తులో స్వామివారు అనుగ్రహిస్తాడు. స్వామివారి దగ్గర ఎక్కువసేపు కాలక్షేపం చేయడానికి కూడా మీరు చాలా గొప్పగా ప్రవర్తిస్తూ ఉంటే మీకు జరగబోయేవన్నీ కూడా అలాంటి ఫలితాలే ఉంటూ ఉంటాయి. గమనించుకోండి, దానికి తగ్గట్టుగా మీ యొక్క బుద్ధిని మార్చుకుని ప్రవర్తించుకోండి.